హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేసేసారు కదా. అయితే సో తెలంగాణ నుంచి ఎంతమంది స్టూడెంట్స్కి ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఎందుకంటే, సో వీళ్ళు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిపోయారు అనుకోండి, మనకి స్టేట్స్లో సీట్స్, వీళ్ళ సీట్స్ మిగిలిపోయినట్టే. సో ఎవరైతే బార్డర్ మార్క్ స్టూడెంట్స్ ఉంటారో, సో వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్తే, సో ఎంతమందికి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది అనేది చెప్తాను. అలాగే మనకి తెలంగాణలో ఎయిమ్స్ బీబీ నగర్ ఉంది కదా, సో చాలామంది టాప్ స్టూడెంట్స్ ఎయిమ్స్ బీబీ నగర్లో ట్రై చేస్తుంటారు. సో ఆ ఎయిమ్స్ బీబీ నగర్ రౌండ్ 1 ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది చెప్తాను. అలాగే తెలంగాణలో టాప్ 4 మెడికల్ కాలేజెస్ మనం తీసుకుంటే, ఈ టాప్ 4 మెడికల్ కాలేజెస్కి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సో ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు రిలీజ్ అయింది ప్రొవిజనల్ రిజల్ట్, ఈరోజు ఈవినింగ్ మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. సో పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు, ఓకేనా? సో సేమ్గానే ఉంటాయి. సో ఫస్ట్ మనం ప్రొవిజనల్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు, తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు తెలంగాణ నుంచే అయ్యుండి, సో లేకపోతే ఏపీ నుంచి అయ్యుండి అయినా, సో మీరు కనుక ఆల్ ఇండియా కోటాలో వచ్చిన సీటుతో మీరు సాటిస్ఫై అయిపోతే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయిపోండి. సో మీరు జాయిన్ అయిపోవడం ద్వారా స్టేట్లో ఉన్న కొద్ది మంది స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు, ఈ ఇయర్ మనం ఎవరూ ఊహించలేదు ఇంత కట్ ఆఫ్ పెరుగుతుందని. సో కాబట్టి మీరు కనుక సాటిస్ఫై అయిపోతే జాయిన్ అయిపోండి. సో ఫస్ట్ మనం చూస్తే ఎంతమంది స్టూడెంట్స్కి అలాట్ అయ్యింది అని చూస్తే, సో మీరు అడగచ్చు, అన్నా ఎలా చెప్తున్నావు తెలంగాణ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది అని అంటే, సో మనకి తెలంగాణలో స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేశారు కదా, అంటే డిస్ప్లే లిస్ట్ రిలీజ్ చేశారు కదా, అంటే తెలంగాణ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు అని మనకు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు కదా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు. సో ఈ లిస్ట్లో ఉన్న ర్యాంక్స్ని ఆల్ ఇండియా ర్యాంక్ లిస్ట్లో మనకి ర్యాంక్స్ ఇచ్చారు కదా, వాటిని మ్యాప్ చేస్తే మనకు తెలుస్తుంది తెలంగాణ లిస్ట్ నుంచి ఎంతమంది ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది అని. సో అలా చూస్తే టోటల్గా 180 స్టూడెంట్స్కి సీట్ వచ్చింది. సో ఇందులో 169 స్టూడెంట్స్ నార్మల్ అండ్ స్పెషల్ కోటా ద్వారా, ఓకేనా, పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి 11 మెంబర్స్కి అయితే వచ్చాయి. సో టోటల్ 180 మెంబర్స్కి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది. అయితే మీరు అడగచ్చు, అన్న ఈ 180 మెంబర్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతారా అంటే, సో ఆన్సర్ ఈజ్ నో. ఎందుకు అంటే, సో ఈ 180 మెంబర్స్లో టాప్ కాలేజెస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయిపోతారు. సో ఇప్పుడు ఏ స్టూడెంట్కైనా సరే ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాడు కాబట్టి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి ఉంటుంది. సో అన్ని మార్క్స్ తెచ్చుకున్నాడంటే మంచి సీట్, మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికే చూస్తుంటారు. కానీ కొద్దిమంది ఏం చేస్తుంటారు, కొద్దిమందికి తెలియక ఏంటంటే, సో ఆల్ ఇండియా కోటాలో ఈ కొత్తగా వచ్చిన కాలేజెస్ కూడా కొన్ని పెట్టుకుని ఉంటారు, ఓకేనా, మంచి కాలేజెసే కాకుండా కొత్తగా వచ్చిన కాలేజెస్ కూడా కొన్ని పెట్టుకుని ఉంటారు. సో దానివల్ల అలాట్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వరు, ఎందుకంటే మంచి కాలేజీలో సీట్ వస్తేనే జాయిన్ అవుతారు. సో అందరూ జాయిన్ అవ్వకపోవచ్చు, కానీ ఎవరైతే మంచి కాలేజెస్లో వచ్చి ఉంటుందో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. అలాగే కొద్దిమందికి కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడే కావాలని, సో అలాంటి వాళ్ళు సాటిస్ఫై అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో అందరూ జాయిన్ అవుతారని మనం చెప్పలేము. ఇదొకటి. అంటే మనకి తెలంగాణలో సో ఎయిమ్స్ బీబీ నగర్ ఉంది. సో ఈ ఎయిమ్స్ బీబీ నగర్ కోసం కూడా చాలామంది స్టూడెంట్స్ ట్రై చేస్తుంటారు. సో చూడండి, ఫస్ట్ రౌండ్లో మనకి అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 2388 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. సో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. అండ్ గాంధీ మెడికల్, మనకి తెలంగాణలో టాప్ 4 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్లో ఏవి అంటే, సో ఇవి గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఈఎస్ఐసి హైదరాబాద్, కాకతీయ మెడికల్ కాలేజ్. సో ఈ టాప్ 4 కాలేజెస్ బాగుంటాయి, ఓకేనా. సో ఫస్ట్ గాంధీ ఎక్సలెంట్గా ఉంటుంది, గాంధీ ఉస్మానియా. సో రెండు ఆల్మోస్ట్ సేమ్ స్టాండర్డ్సే ఉంటాయి, కొన్ని మైనర్ వేరియేషన్స్ అంతే. సో మీకు కనుక గాంధీ ఉస్మానియాలో వచ్చేసి ఉంటే మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోవచ్చు. సో ఈఎస్ఐసి హైదరాబాద్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ. అండ్ కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా వెరీ ఓల్డ్ మెడికల్ కాలేజ్, బాగుంటుంది. సో టాప్ 4 మెడికల్ కాలేజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి, మన తెలంగాణ వ్యక్తికి కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, నెక్స్ట్ రౌండ్లో, ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఇతనికి కాకతీయ మెడికల్ కాలేజ్ వస్తే నెక్స్ట్ రౌండ్లో ఈఎస్ఐసి హైదరాబాద్, ఉస్మానియా కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది.
సో ఓకేనా. సో అలాంటి వాళ్ళు చూస్తుంటారు కదా, అంటే ఎంతవరకు సీట్ వచ్చిందో వాళ్ళకి తెలియకపోయిండొచ్చు. సో అలాంటి వాళ్ళకి తెలియడానికి చేస్తున్నాను. అలాగే స్టేట్ కోటాలో సీట్ కావాలనుకున్న వాళ్ళు కూడా తెలియాలి కదా, సో ఎంతవరకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది, ఎంతమంది వెళ్తారు, మనకి ఎంత స్టేట్లో కొన్ని సీట్స్ బెనిఫిట్ అవుతుంది బార్డర్ మార్క్స్ వాళ్ళకని. సో దానికోసం అయితే చేస్తున్నాను. ఇది మనకి లేటెస్ట్గా ఉన్న అప్డేట్. సో ఆల్ ఇండియా కోటాలో ఎవరికైతే సీట్ వచ్చిందో, సో మీరు జాయిన్ అయిపోండి, మీరు కనుక వచ్చిన కాలేజ్ కనుక సాటిస్ఫై అయిపోతే, సో మీకు ఫస్ట్ రౌండ్లోనే ఈ కాలేజెస్లో కనుక సీట్ వస్తే ఖచ్చితంగా రౌండ్ 2లో రౌండ్ 3లో మనకి కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది. సో మీకు ఇంకా బెటర్ కాలేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 వరకు మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు రౌండ్ 1లో వచ్చిన సీట్ని రౌండ్ 2లో బెటర్ కాలేజ్ వస్తే వెళ్ళొచ్చు, మళ్ళీ రౌండ్ 3లో ఇంకో బెటర్ కాలేజ్ వస్తే కూడా వెళ్ళొచ్చు. కాబట్టి 3 రౌండ్స్లో ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో మంచి కాలేజ్ వస్తే కనుక ఆల్ ఇండియా కోటాలో మిస్ చేసుకోకండి. సో ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.